ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురం, ఎయిమింగ్ ఫర్ ఎక్సలెన్స్, ఇండియాస్ నంబర్ వన్ ర్యాంక్ స్కూల్, నౌ ఇన్ అమలాపురం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురం ఇస్ ద ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విత్ ఎ రియల్ స్కూల్ అంబియన్స్ వేర్ దేర్ ఈస్ అన్ ఆంపుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ చైల్డ్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురం ఇస్ కంప్లీట్ CBSE విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, విత్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ AC క్లాస్ రూమ్స్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ. వి ఫోకస్ ఆన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నియర్ రెడ్ బ్రిడ్జ్, చెల్లపల్లి రోడ్. తేజ టైం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించుకోబోయే కార్యక్రమం, తెలంగాణలో ఉన్న భద్రాద్రి రాముడు ఆంధ్రాలోకి చేరుతాడా? ఇప్పుడు ప్రజెంట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ భద్రాచలాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తారనేది ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రంలో నడుస్తుంది. ప్రధానంగా 1959 పూర్వం భద్రాచలం రామాలయం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. అయితే తెలంగాణ ఆంధ్ర ఆవిర్భావానంతరం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం అది ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం, ఖమ్మం జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. ఏదైతే సమైక్య ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో, విభజన తెలంగాణ విభజన నేపథ్యంలో మళ్లీ ఈ వివాదం మొదటకు రావడం, భద్రాచలం రాముడిని తెలంగాణ వాళ్ళు తీసుకుంటామని, భద్రాచలం రాముడిని పూర్వపు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఉందో అలా ఆంధ్రలో కలపాలని అప్పుడు సమైక్యవాదులు తెలంగాణవాదుల మధ్య ఒక ప్రత్యేక మాటల యుద్ధమే జరిగింది. అయితే తెలంగాణలోనే భద్రాచలం రాముడినప్పుడు చేర్చడం జరిగింది విభజనల ప్రకారం. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్న క్రమంలో ఇటీవల ఈ యొక్క భవనాలు, ఆంధ్ర భవనాలు ఏవవుతుందో తెలంగాణకు అప్పగించే క్రమంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వచ్చిన చర్చలో ఇప్పుడు తెలంగాణలో ఉన్న భద్రాచలం రాముడిని ఆంధ్రాలో కలపాలనే ఒక అంశం కూడా చర్చకొచ్చినట్లు వార్తలు, వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రభుత్వం అధికారికంగా కానీ, ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వాలను నడుపుతున్న ముఖ్యమంత్రులు కానీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయితే తెలంగాణకు చెందిన రెండు పత్రికలు ఈ అంశాన్ని, ఏదైతే తెలంగాణలో ఉన్న భద్రాద్రి రాముడిని ఆంధ్రాలో కలుపుతారని వార్తాకథనాలు రాయడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించిన పత్రికలు అసలు ఈ వార్తా కథనం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని పత్రికలకు లీక్ చేసి అక్కడ తెలంగాణ ప్రజలు మనోభావం ఏ విధంగా ఉందో తెలుసుకునే చర్యలో భాగంగా అయి ఉండొచ్చేదని విశ్లేషకుల మాట. అయితే ఏదేమైనా ఇప్పుడు భద్రాద్రి రాముడు ఆంధ్రలో చేరుతాడు అనేది ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తున్న విషయం, అలా వస్తే చాలా మంచిదనే, మంచి శుభ పరిణామమే అనే విషయం కూడా ఇక్కడ ఆంధ్ర ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత వాతావరణం ఉన్న క్రమంలో, విభజన ప్రకారం ఏర్పడిన సమస్యలను పరిష్కరించిన క్రమంలో భాగంగా ఈ అంశం తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. జగన్ ప్రమాణ స్వీకారం రోజునే కేసీఆర్ ఖడ్గచలనం కాదు కరచాలనం అని చెప్పుతూ, అంటే ఏదైతే ప్రజాభివృద్ధికి ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం ద్వారా, సఖ్యత ద్వారా కలిసిపోవాలనే ఒక విషయాన్ని కేసీఆర్ ఆంధ్ర గడ మీద ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉందో, ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఒక ప్రధానమైన ముంపు సమస్య అనేది ఉంది. ఈ ముంపు సమస్యకు సంబంధించిన ఏదైతే గ్రామాలు ఉన్నాయో 7 మండలాలు ఏటపాటి డివిజన్కి ఏర్పాటు చేసి, అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఈ ముంపు మండలాలను ఆంధ్రాలో చేర్చారు. అయితే ఈ ముంపు మండలాల పరిధిలో ఉన్న భద్రాచలం పట్టణాన్ని మాత్రం అప్పుడు మినహాయించి ఈ యొక్క మిగిలింది ఆంధ్రాలో కలపడం జరిగింది. అయితే భద్రాచలం పట్టణంలో ఉన్న ఏదైతే రాములవారు ఉన్నారో, రాములవారికి చెందిన ఆలయ భూములు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి రావడం జరిగింది. ఆయన ఆలయ భూములన్నీ పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నాయి. పురుషోత్తపట్నాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఆంధ్రాలో కలపడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా ముంపు సమస్య ఏర్పడుతుందో, ఆ గ్రామాల యొక్క ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేస్తున్న విషయం అర్థమవుతోంది. ఈ పరిస్థితుల క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే, ఆ పోలవరం ప్రాజెక్టు ఎగువ భాగాన్ని స్టోరేజ్ కెపాసిటీ 35 లక్షల నుంచి 50 లక్షల వరకు గరిష్టంగా ఉంటుందని ఒక అంచనా వేశారు. ఆ అంచనా వేసిన క్రమంలో ఎప్పుడైనా వాటర్ వెలాసిటీ స్టాగ్నెట్ అయితే, ఒక 50 లక్షల క్యూసిక్ల వాటర్ స్టాగ్నెట్ అవుతే ఈవెన్ భద్రాచలం పట్టణంతో సైతంగా అంతా ముంపు బారిన పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరే పోలవరం ప్రాజెక్టు ఉందో, ఏదైతే ముంపు గ్రామాల సమస్య ఉందో, ఆ సమస్యని
పూర్తిగా ఆంధ్రప్రదేశే యొక్క సమస్యను పరిష్కరించుకునేలాగా వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించేలాగా ఒక ప్రత్యేకమైన చర్యగా ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ భద్రాచలం ఏదైతే ఆంధ్రాలో కలుపుతారని ఇప్పుడు ఉందో, అంటే భద్రాచలం కలపడంతో పూర్వం కూడా ఇదే డిస్కషన్ జరిగింది. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలాన్ని కలిపేయమని ఆంధ్ర వాళ్ళు అడగడం, అయితే ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలాన్ని అనుకున్న 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, పురుషోత్తంపట్నం, గండాల, కన్నయ్యగూడెం, పిచ్చుకులపాడు, ఏటపాట, ఈ 5 గ్రామాలని ఆయన తెలంగాణలో కలపమని అడిగారు. ఇది ప్రస్తుతం ఈ 5 గ్రామాలు కూడా ఆంధ్రాలో ఏటపాక డివిజన్లో ఒక భాగంగా ఉన్నాయి. ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలిపితే భద్రాద్రి చుట్టూ తెలంగాణ పూర్తి పరివాహక ప్రాంతం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ 5 గ్రామాలు ఆయన ఈ ఆంధ్రాలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం ఎప్పుడైతే గతంలో ఆయన ఈ గ్రామాలు కలపమని కోరడం జరిగింది, ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సఖ్యత క్రమంలో ఈ భద్రాచలం ఏదైతే రాములవారి ఆలయం ఉందో ఇప్పుడు ఆంధ్రలో కలుపుతారని, ఆంధ్రాలో కలిపితే అది శుభపరిణామం, ఆంధ్రప్రదేశ్లో విశిష్ట ఆధ్యాత్మిక దేవాలయాలకు కేంద్రం, అటువంటి ఆంధ్రాలో మరో దేవాలయం ఈ సరసన చేరడం, అదే సేమ్ టైం తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక దేవాలయాలకి అన్నవరం సత్యనారాయణమూర్తి, అంతర్వయ లక్ష్మీనరసింహమూర్తి ఇలా ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతం, పూర్వపు ఏదైతే భద్రాద్రి ఉందో ఆ భద్రాద్రి మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుందంటే ఇక్కడ ప్రజలు ఆనందంతో ఉన్న పరిస్థితి. ఏదేమైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు, అసలు ఇది తెర మీదకి ఎలా వచ్చింది అనేది మనం రాబోయే రోజుల్లో ఎలా పరిష్కారం కాబోతుంది వేచి చూద్దాం.